తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం శృంగవరం గ్రామానికి చెందిన మువ్వల కృష్ణవేణి వయసు 24 సంవత్సరాలు. గర్భిణీ కావడంతో పురిటి నొప్పులతో సోమవారం ఉదయం 11 గంటలకి రౌతులపూడి సిహెచ్సిలో జాయిన్ అయినప్పటి నుండి రాత్రి వరకు హాస్పిటల్ యాజమాన్యం వారు పట్టించుకోకపోవడం వలన, డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం వలన పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో అక్కడ ఉన్న నర్సులు డెలివరీ చేయడం వల్ల బేబీ మృతి చెందిందని మువ్వల కృష్ణవేణి భర్త సతీష్ మరియు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే బేబీ మరణించిందని, సమయానికి వైద్యం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా బాగున్నాడు అనే పరిగెడుతున్నాను, ఆనందం లేదు. మా తమ్ముడు ఫోన్ చేసి చెప్తాను, నీ కొడుకు పుట్టాడు అని ఆనందంతో కొట్ల పరిగెడుతున్నాను. ఉన్నా తర్వాత ఎంత మందికి చేసేది ఏమైందంటే ఇలా డెలివరీ అయిందని చెప్పారండి. తీసుకెళ్ళాలా, కొంచెం ప్రాబ్లం ఉంది, ఉమ్మడి మింగేశారు, ప్రాబ్లం ఉంది, కాకినాడ తీసుకెళ్ళాలా అన్నారు. వెంటనే బండి అలా ఆఫ్ చేసి అంబులెన్స్ ఇమీడియట్లుగా ఆ డోర్ ఓపెన్ చేసేవాడి. పేషెంట్తో పాటు ఒక ఇద్దరు ఎక్కారని మొత్తం పేషెంట్ ఎక్కింది. ఆ పేషెంట్ మనం చూసిన తర్వాత అన్రెస్పాన్సివ్ లేదు, అన్కాన్షియస్ అయిపోయారు, రెస్పాన్స్ లేదు, పర్సన్ ఏమి కూడా పనిచేయలేదు. అయితే ప్రజెంట్ అయితే చాలా కేసులు చూస్తుంటామండి, ఇలాగా కొన్ని కేసులు వెంటనే రెస్పాన్స్ అవ్వండి. ఒక 2 అవర్ కానీ 3 అవర్ 1 అవర్ తర్వాత కూడా రెస్పాన్స్ అవుతుందండి. తర్వాత ఆక్సిజన్ కనెక్ట్ చేయడం, సిపిఆర్ అదే వెంటనే తీసుకెళ్ళాలి. మెత్తపూడి వెళ్ళిన తర్వాత రెస్పాన్స్ లేదండి, నెక్స్ట్ మాకు ఎదురుగా